హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ ఈరోజు నేను అమ్మాస్ కిచెన్లో మీకు చూపించిపోయే రెసిపీ పప్పు పకోడీ ఈ పప్పు పకోడీని మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించండి బయట షాప్లో కొన్నట్లుగానే వస్తాయి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వేరుశనగపప్పు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు ఉప్పు రుచికి సరిపడా పచ్చిమిర్చి ఏడు నుంచి పది అల్లం చిన్న ముక్క కరివేపాకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు నాలుగు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ లోపు మనం పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు మిక్సీ అయినా పట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ శనగపిండి వేసుకుందాం అలాగే వన్ కప్ పల్లీలను వేసుకోండి దీనిలో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చక్కా లవంగం ధనియాలు కలిపి ఇలా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేసుకోండి అంతా కలిపితే వన్ టేబుల్ స్పూన్ అవుతుంది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం పకోడీ పిండిని తయారు చేసుకోవాలి మరి మెత్తటి పిండిలాగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని జాగ్రత్తగా కలుపుకోండి చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా పొడి పొడిగా ఉంటేనే పకోడి చక్కగా వస్తాయి ఈలోపు మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పకోడీలు వేసుకుందాం ఈ విధంగా మీకు చూపిస్తున్నట్లుగా వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీలని ఫ్రై చేసుకోండి గరిటితో మిక్స్ చేసుకుంటూ పకోడీలని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడీలన్నీ చక్కగా ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఇవి ఫ్రై అయిపోయాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పప్పు పకోడీని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని పప్పు పకోడీని రెడీ చేసుకోండి అంతే చాలా ఈజీగా మనం బయట కొన్నట్లుగానే పప్పు పకోడీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ